జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగుంది. గతంలో పోల్చుకుంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి పరిపాలన బాగుంది అనుకుంటారు? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు, దానికి మీరేమంటారు? రైతులకి గిట్టుబాటు ధర అంటే మామూలుగా ఇప్పుడు అవుతుంది కదా, మ్యాక్సిమం మామూలుగా అవుతుంది. ఇది వరకు అంటే ఏదో 5-5 అనేవారు కానీ అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి చెప్పలేం మనం. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఏమో మనిషి ఒక రకంగా మారుతారు కదా. అది గతంలో అన్న క్యాంటీన్ అనేది ఉండేది, 5 రూపాయల భోజనం ఉండేది, అది తీసేసారు. మరి అది బాగా తీసేయడం మైనస్, అది ప్లస్ కదా. అది ఎట్లా ఎట్లా ఎలా ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమంది అనామీకులు కూడా తినేవారు కదా, అందులోని ఎటువంటి లేరు కూడా, ఏవి లేని ఆస్కారం లేని. నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా? నిరుద్యోగులు అంటే ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఏటమ్మా వాలంటీర్లు గట్రా వచ్చాయి కదా, వాళ్ళకి అది నిరుద్యోగులకి ఇది మంచిది. అంటే సచివాలయాలు వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, మంచి జరిగింది, పర్లేదు, బాగానే ఉంది. యూత్ అందరు పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు, దానికి మీరేమంటారు? మేము అదే ఉన్నాం ఇప్పుడు. ఎవరు కావాలి? పవన్ కళ్యాణ్ వస్తాడో అయినా చేస్తాడో అన్నట్టుగా కొంత భావన వస్తుంది. అది గతంలో కోడికత్తి సీను అసలు ఏమైపోయాడు, అతనికి బెయిల్ వచ్చిందా? ఎవరు కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారిపై అటాక్ చేసిన అతను? జగన్మోహన్ రెడ్డి అటాక్ చేసిందంటే కొంతమంది అంటున్నారు ఆయన చేసుకునే మామూలుగా నడుపుతున్నారు రాజకీయం అన్నట్టు చెప్తారు. అప్పట్లో వివేకరెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మావయ్యని అరెస్ట్ చేశారు, అది నాకు తెలియదు, మరి అంతవరకు తెలియదు. వివేకరెడ్డి గారి హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు, గల కారణాలు ఏంటి? రాజకీయ కుట్రనా, అసలు ఎవరు చేసి ఉంటారు? ఎవరు అంతవరకు మనం నెట్వర్క్ లేదు, మా ఓన్ కనుక్కుంటారంటే అడగండి. అనుకునేది ఏమంటున్నారు? ఎంత రాజకీయం మనకి వెళ్ళం కానీ అట్లా మా ఓన్ కేకెత్తాను అడిగి. కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి డెవలప్మెంట్లు చేస్తారు అనుకుంటారు? ఏమో ఆయన రావాలా చెయ్యాలా మనం అప్పు చూడాలా. సార్ రాబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం కావాలనుకుంటారు? ఎవరు వచ్చినా ఎవరు బాధలు వాళ్ళయ్యా, అంతేగాని ఆడొచ్చి ఈడు పొడిచేది లేదు, ఈడొచ్చి ఆడిని పొడిచేది లేదు. వాళ్ళకి వాళ్ళే కాపాడుకుంటూ ఉంటారు, కానీ ప్రజలను కానీ రైతులను కానీ ఎవరిని ఎవడ కాపాడరు, ఎవరి సీటు కోసం ఆడు. ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చెప్పేది కదా, ఆడు చేసేది లేదు, ఈడు చేసేది లేదు, ఎవడ దాడే తింటమే. అంటే ఇప్పుడు యూత్ అందరు పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటారు. దానికి కొత్త 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 అని చూశారు. ఇప్పుడు దేశం రాష్ట్రం విడిపోయాక మామూలుగా చంద్రబాబు ఉండేవాడు, అంతా ఇడిపోయి అంతా హైదరాబాద్కి తెంగబెట్టి వచ్చాడు. వచ్చాక తర్వాత మామూలుగా ఏదో నార్మల్గా నిలబెట్టాడు. నిలబెట్టిన దాన్ని ఈడు కొత్త 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 ఊపు కొత్త ఊపు అని వెళ్ళాం. కొత్త ఊపు ఏమైంది? గంగలోకి వెళ్ళింది. ఇప్పుడు ఇది అలాగే అవుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చినా సరే కానీ ఆడికి నాలెడ్జ్ తక్కువ. ఎవడైనా ఒకటే, జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవడైనా నార్మల్గా నాలెడ్జ్ తక్కువ. ఇప్పుడు నీకు నాకు నార్మల్గా తెలుసు, దేశం గురించి ఎవడకు పట్టింపు ఉంటుంది? ముందు నుంచి పడ్డవాడు ఆడు. వాళ్ళ మాంగారిని ఎన్ని పోటు పొడిచినా, ఏం చేసినా, ఒకవేళ ఏం చెందినా, ఎన్ని పోటు అని తెంగించుకుంటున్నారు. కానీ కాపాడినోడు ఎవడయ్యా? నిలబెట్టినోడు ఎవడో ఓ పొలవమని దోషులు తింటమే కదా, ఎవడకాడు? గతంలో టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్ అనేది ఉండేది, అది తీసేసారు. దానివల్ల నిజంగా లేబర్ అనే పొట్ట కొట్టినట్టు అది. ఏంటవా ఇవాళ 5 రూపాయలకి ఎవడ భోజనం పెడుతున్నాడు? ఎక్కడన్నా 5 రూపాయలకు భోజనం, 70 రూపాయలు 80 రూపాయలు ఏదో అడుక్కునే వాళ్ళు కనీసం 5 రూపాయలకు భోజనం తినేవారు కదా. ఆ పుణ్యం అన్నా ఉండియాలి కదా, ఆ పుణ్యం ఉండిచ్చాడు ఈడు. ఈడు ఉండేవాళ్ళు ఆడని ఆడు చేస్తే ఆడు ఇది అవుతలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అది జనం నిర్ణయించవలసింది, అది మనం చెప్పలేం. అది అంతలాగా రీసెంట్గా వచ్చిన ఇష్యూ జరుగుతుంది. రీసెంట్గా జరిగినా కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, ఫ్లెక్సీలు, కుక్కలు కోతులు చింపేసిన వాటిపైన కూడా కేసు పెట్టాలన్నారు, దానికి ఎంతవరకు కరెక్ట్? దేనికైనా అలవాట్లే కదా, ప్రతిదీ కేసు కోర్టు, ఎవరికి కొత్త? మనవాడికి బాగా అలవాటే కదా.
ప్రతి దానికి వివేకానంద రెడ్డి గారి కేసులో అది మనం చెప్పలేం, అది మనం చెప్పలేం, అది అది ఇంకా వాళ్ళ ఇష్టం. అది గత చిన్న ఇష్యూ జరుగుతుంది ఏంటంటే మన కోడికత్తి సీను అసలు ఏమైపోయాడు, అతనికి బెయిల్ వచ్చిందా? అదే చెప్తున్నాను కదా, ఎవడదాడు కాపాడుకుంటామే, అంతేగాని ఎవడిని ఎవడం ఏమనలేము, ఏమన్నా సరే. కానీ ఇప్పుడు నేనంటే పలానా ఊరోడు పలానా ఏరియా ఓడిడు ఆడు ఎక్కడ ఉంటాడో ముందు ఎతకండి అండి, అండి మూసేయండి, అంతే మూసేతమే. అండి మూసేతమో లేకపోతే లేకుండా కంపడకుండా చేసేతమో, ఇదే వచ్చింది కదా ప్రభుత్వానికి. అది అంటే ఇప్పుడు ఇప్పుడు తనను తను కాపాడుకుంటా ప్రజలను కాపాడదామన్న ఓడు ఆరిచ్చా వేరే ఉంటుంది. ఎవడన్నా ఆడి గురించి ఎవడన్నా అన్నాడు ఇంకో అన్ని కంపడకుండా చేసేస్తామే వీళ్ళు వేయం. ఇప్పుడు ఇప్పుడు జనానికి వచ్చింది అదే మెయిన్. అదే ఇప్పుడు నిరుద్యోగులకి గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరి పరిపాలనలో నిరుద్యోగులకు అనేది మంచి జరిగింది అనుకుంటారు? చెప్తున్నాం కదా, రాష్ట్రం విడిపోయిన కాడ నుంచి మెయిన్ ఏం చేసినా సరే ఏం చెందినా సరే చంద్రబాబు పరిపాలనే కొంతవరకు ఇది అనిపించింది. నిరుద్యోగులకైనా ఎవరికైనా ఏ కంపెనీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా నిలబడాలంటే ఒకప్పుడు ఎలాగైతే ఉందో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అలాగే నిలబడినాయి. తర్వాత ఈ 4-3 సంవత్సరాల నుంచి ఏమీ లేవు కదా, ఎక్కడ ఏది లేదు, ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఒకడినొకడు కొట్టు తింటమే. రైతు పని నానా చాండాలంగా ఉంది. వ్యవసాయం చేయాలంటే ఇవాళ దారి తెన్ను లేదు, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దారి తెన్ను లేదు. నీకెంత నాకెంత, నీకు 50 నాకు 50, ఇదే ఇప్పుడు వచ్చింది రాజకీయం అంతా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉండబోతున్నాను? పవన్ కళ్యాణ్ వచ్చినా నాలెడ్జ్ తక్కువ అంటున్నాను కదా, ఆయనకి నాలెడ్జ్ తక్కువ. జనానీకం మీద పరిపాలన చేసినవాడు ఫస్ట్ నుంచి ఆ వేలో వచ్చినవాడు అంటే చంద్రబాబు. ఫీలింగ్ అన్నది రాకూడదు, ఎవరినైనా సమతుల్యంగా చూసుకుంటే వెళ్ళాడు. అది రాబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నారు. ఎందుకని? అభివృద్ధి చంద్రబాబుతోనే వస్తుందండి. జగన్ గారు అభివృద్ధి ఏం లేదు, పథకాలు ఉన్నాయి తప్ప అభివృద్ధి లేదండి. గతంలో చూసుకుంటే టీడీపీ పార్టీ అన్న క్యాంటీన్ అనేది ఉండేది, అది తీసేశారు. అది లేబర్కి ఎంతో ఉపయోగపడేదండి, లేబర్కి లేని వాళ్ళకి అందరికీ ఉపయోగపడేదండి. రైతులకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? రైతులకి చంద్రబాబు పరిపాలన బాగుందండి, మనం దాన్ని అమ్ముకుంటామండి, మనకి ఇస్తారు. ఇప్పుడు జగన్ గారు అమ్ముకోవడానికి అమ్ముకుంటే ఎప్పుడు వస్తాయి తెలియదు డబ్బులు, మా 2 నెలలకు 3 నెలలకు వచ్చినాయండి. ఇప్పుడు రైతులకి అంటే కాపులోని కట్టేవాళ్ళం చంద్రబాబు అయ్యంలో అండి, కాపులోని కడితే 1,02,200 కడితే సరిపోయేదండి వడ్డీ. ఇప్పుడు కడితే 8,000 కట్టవలసి వస్తుంది. అవి కొంతమందికి వస్తున్నాయని రిటర్న్, కొంతమందికి వస్తలేదండి. చంద్రబాబు పరిపాలన అలా కాదండి, కరెక్ట్గా మనం 200 కడితే 100,000కి, 100,000 పైన తీసుకుంటే వడ్డీ కట్టవలసి వచ్చేది, 100,000 తీసుకుంటే 200 సరిపోయేదండి. ఆ పథకం ఎంతో బాగుండేదండి. ఇప్పుడు అమ్మ డబ్బులు తేలాబోతుంది వడ్డీకి అండి. డెవలప్మెంట్ అనేది కూడా ఏ ప్రభుత్వంలో జరిగింది? డెవలప్ చంద్రబాబు అండి, ఇప్పుడున్న చంద్రబాబు అండి. అమరావతి ఎక్కడ ఆగిపోయింది అక్కడ ఉందండి. కోడికత్తి సీన్ ఏమైపోయాడు, అసలు తనకు బెయిల్ వచ్చిందన్న? కోడికత్తి సీన్ ఇంకా అది డ్రామా అండి, రాజకీయ డ్రామా, రాజకీయ డ్రామా అండి, అది మనం చెప్పక్కర్లేదు కదండి. వివేకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మావయ్యని అరెస్ట్ చేశారు, దానికి గల కారణాలు ఏంటి? జగన్మోహన్ గారి దాన్ని చంపినోడు, జగన్మోహన్ అరెస్ట్ చేయాలండి. మావయ్యని అరెస్ట్ చేసినా ఇంక జగన్మోహన్ అరెస్ట్ చేసిన చంపారు మనకు తెలుసు కదండి, ఇంకా ఎవరు చంపారు అది అందరికీ తెలుసు అండి, జనం అందరికీ. అంటే ఇప్పుడు రీసెంట్గా చిన్న ఇష్యూ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు ఫ్లెక్సీలు చింపేస్తున్నారు, కుక్కలు కాకులు కుక్కలు కోతులు అని దానిపైన కేసులు పెట్టాలంటారు, దానికి ఏమంటారు? స్టిక్కర్లు అన్నది అనవసరం అండి, వాలంటీర్లు తెస్తున్నారు, వాళ్ళకి జీతం ఇచ్చేది ఎవరి డబ్బులు అండి? మన గవర్నమెంట్ డబ్బులతో కదండి, ఆ స్టిక్కర్లకు ఇచ్చే డబ్బులు కూడా గవర్నమెంట్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు ఫ్లెక్సీలు కోతులు కుక్కలు చింపేస్తున్నారు, వాటి మీద కూడా కేసు పెట్టాలంటారు, దానికి ఏమంటారు? ఏముందండి అది మావాలండి, అదేం చెప్పగలమండి. సచివాలయం వాలంటీర్ల వల్ల ఎంతవరకు ప్రభుత్వానికి మంచి జరుగుతుంది? సచివాలయం వాలంటీర్ వల్ల జరుగుతుంది కానండి, వాళ్ళకి ఇచ్చే జీతాలు మా ఊరికి 100-108 మంది ఉన్నారండి, 108 మందికి ఇచ్చి నెలకి ఎంత జీతాలు అవుతాయండి? అవి లెక్కెట్టుకుంటే 10 మంది ఉంటే సరిపోద్దండి. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరు అరెస్ట్ గల కారణాలు ఏంటి? హత్య కేసు అండి, వాళ్ళు మా చిన్నాన్ని అరెస్ట్ చంపిన హత్య కేసులో అరెస్ట్ అయ్యారండి.
అంతే. మాకైతే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నామండి. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటైతే 175కి 150 వస్తాయని, విడిగా పోటీ చేసిన చంద్రబాబుకి ఒక 90-95 వస్తాయని మేము అనుకుంటున్నామండి. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలండి, మనం చెప్పుకోవాల్సింది అదే అండి. రాబోయే ఎలక్షన్లో సీఎం ఎవరు అవ్వాలి? ఎవరో చెప్పలేదు, భగవంతు చెప్తాడు కానీ నేను మాట్లాడాను. మరి మీరు మాట్లాడమని మాత్రం అయితే రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప చేశాడు. రాజశేఖర రెడ్డి గారు మంచివాడని చెప్పేసి వాళ్ళు కొడుకుని చేసాం. చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చాలా బాగుంది. ఎంటీ రామారావు గారి కంటే గొప్పగా చేస్తాడు ఈయన. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు ఎంటీ రామారావు గారి కంటే గొప్పగా చేస్తాడు. మా జాతీయం కాదండి, అటు మీరు ఎవరిలో నాకు తెలుదు. నేను కోపడిని ఆయన పచ్చని మాట్లాడారు, కాపులు పచ్చని మాట్లాడారు. అయితే ఈయన కూడా ఒకసారి రావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. వస్తే ఎలాంటి పనులు చేస్తారు? పని చేస్తాడు, నాకు ఏం చెప్పలేమండి. పనులంటే ఆ టైంలో ఏమవుతాయో ఇప్పుడు రకరకాలుగా. ఇప్పుడు ఏముంది కాదు, ఓ పంచాయతీలో 10 మంది పెట్టారు ఇవాళ. అయ్యా పంచాయతీలో ఒకడో ఉండేవారు, ఆడికి కూడా జీతం వేసేది కాదు. 2 నెలలకోసారి కరెంట్ బిల్లు కట్టిపోయాం, ఇప్పుడు నెలకోసారి కడుతున్నాం. అంటే 2 నెలలు కట్టి బిల్లు ఒకసారి కడుతున్నాం. ఇవన్నీ మామూలు అండి. అంటే ఏం కాదు, ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చెయ్యాలి. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చాలా బాగుందండి, అది తప్పు కాదు. ఈయన కూడా చెయ్యాలి ఒకసారి. ఏమండి బాగలేదని చెప్పలేదు నేను, అంటే పెరిగిపోని. ఇప్పుడు గతంలో అన్న క్యాంటీన్ అనేది ఉండేది, అది తీసేశారు. అది ఏట్ అండి, అది అది ఏట్. ఎందుకండి అది అన్న క్యాంటీన్ సుఖం ఏముంది అన్నాను? వాళ్ళకడ వాళ్ళకడ. అయితేనే ఒకసారి కూడా చేయాలని అనుకున్నాను. అంటే రీసెంట్గా వివేకరెడ్డి గారు హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మావిని అరెస్ట్ చేశారు, ఎందుకని? అలా కారణాలు ఏంటి? రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి ఏంటండి? ఏమో కాదండి, ఈయన మాత్రం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి చిరంజీవి గారు పోయి డబ్బులతో ఉన్నాడు, ఒకసారి నిలబడ్డాడు మళ్ళీ జారిపోడు. అలా కాదండి, ఓడిపోయినా నెగ్గపోయినా అలా ఏలబడి ఉన్నాడు. తప్పకుండా ఒకసారి చేయాలని నా కోరిక. అంతకన్నా పవన్ గారు ఇవ్వాలి ఒకసారి, అది అందుకని ఏం కాదండి. రాబోయే ఎలక్షన్లో సీఎం ఎవరు కావాలనుకుంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు అండి. ఎందుకని? ఎందుకంటే ఆయన నిజాయితీ యొక్క గొప్పతనం గురించి మనం చూస్తున్నాం కానీ మధ్యతరగతి ఈసారి ఇప్పుడు బతకలేదు, చాలా కష్టం అండి. అంగో బ్యాటరీలోకి వెళ్తే 340 రూపాయలు కూలి మాకు కిట్టిది ఏదండి, బ్యాటరీలో ఒక 500 వస్తాయి. 500 కాదు 1000 రూపాయలు కూడా సరిపోతలేదండి ఇప్పుడు సమాజానికి. జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? అస్సలు ఏం బాగలేదండి. డబ్బులు ఇచ్చేస్తున్నారు కానీ రోడ్లు ఏమీ లేవు, ఏమి అభివృద్ధి ఏమి లేదండి. రాజధాని యువత కూడా చాలా ఇబ్బంది, ఎందుకంటే చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి భవిష్యత్తు అనేది లేదు. రాజధాని కావాలా? రాజధాని అంటే ఫ్యాక్టరీలు లిమిటెడ్స్ ఇవన్నీ అవుతుంటాయి కదా. అంతవరకు రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అనుకుంటారన్న? రాజధాని అయితే చంద్రబాబు ఏ విధంగా చెప్పాడో అదే మంచి పద్ధతి అండి. ఎందుకంటే ఈ రాజధాని ఏ రాష్ట్రంలో అయినా ఒకటే ఉంటుంది. ఎక్కడైనా 3 ఉన్నాయండి, 3 లేవు కదా, ఒకటే. అదండి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటి? అది మే ప్రజలు తెలుస్తారండి, అది మనం ఏం తెలిసిదేం కదండి. ఇంకా కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మీరు అన్నట్టుగా ఎలాంటి మంచి పనులు చేస్తారు? ప్రజానికి మంచిగా చేస్తాడండి. ఆయన అయితే చెడ్డ పని అయితే చేయడు, ఖచ్చితంగా నమ్మకం ప్రజల్లో ఉంది. ఆయన ఆ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాం కదండి. కోడికత్తి సీన్ ఏమైపోయాడన్న? అసలు అతనికి బెయిల్ వచ్చిందా? అది మాకు తెలియదు అండి, అంతవరకు చదువుతలేదండి మన ఊరికి. రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? తప్పకుండానండి, జనం అందరూ కూడా ఆయన వైపే మొగ్గు చూపడానికి ట్రై చేస్తున్నారు. యూత్ అంతా కూడానే రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం ఖాయం. అంటే వైసీపీ పరిపాలన అనేది చాలా దారుణంగా ఉంది, దానివల్ల ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నవరత్న పథకాలను పెట్టారు కదా, ఎంతవరకు అందుబాటులో ఉన్నాయన్న? నవరత్న పథకాలు అంటే అన్న, అభివృద్ధి అనేది డబ్బిస్తే జరగదు కదా. అభివృద్ధి అనేది డబ్బిస్తే జరిగిద్దా చెప్పు. అభివృద్ధి అనేది అభివృద్ధిలా చేయాలి. అంతేగాని ఈరోజు నాకు 10,000 అమ్మఒడి ఇచ్చి అభివృద్ధి చేయాలంటే ఎవరు చేయరు కదా. అభివృద్ధి అనేది డబ్బుతో జరగదు, పథకాలు అనేవి వేస్ట్. ఇళ్ళపై ఏమన్నా విద్యా వైద్య ప్రారంగా అయితే చేసినా పర్వాలేదు, కానీ అభివృద్ధి అనేది డబ్బుతో జరగదు. అంటే గతంలో చూసుకుంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి పరిపాలనలో డెవలప్మెంట్ అనేది జరిగింది? డెవలప్ అయితే ఉంది, జరగడానికి అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు అవి వేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు, కానీ అభివృద్ధి అయితే అంతగా అవ్వలేదు కదా ఎక్కడనే. గతంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది, కోడికత్తి సీన్ అసలు ఏమైపోయాడో, తనకు బెయిల్ వచ్చిందన్న?
ఆ విషయం గురించి అయితే నేను చెప్పలేను. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఒకటైతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం ఖాయమన్నా. అంటే ఇప్పుడు సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతవరకు మంచి జరిగిందనుకుంటున్నారు? సచివాలయాలు మంచి అయితే జరగదన్న. ఈ సచివాలయాలు వాలంటీర్లు అనేది వేస్ట్ వ్యవస్థ. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వేస్ట్. ఒక చిన్న పల్లెటూరు అంటే నెలకొచ్చేసి సచివాలయాలకైతే వాలంటీర్లకైతేనే చిన్న పల్లెటూరుకి నెలకొచ్చేసి 270,000 అవుద్ది. ఆ 270,000 ఆ గ్రామాన్ని పెడితే అభివృద్ధి అనేది జరిగిద్ది. అంతేగాని వీళ్ళకి సచివాలయాలకు వాలంటీర్లు అనేది వేస్ట్ వ్యవస్థ. ఎప్పట్లాగే విఆర్ఓని కానీ పంచాయతీ సెక్రటరీని కానీ వీళ్ళ నుంచి చేయాలి తప్ప అభివృద్ధి అనేది సచివాలయాల పరంగా అయితే అభివృద్ధి వేస్ట్, ఏమీ లేదు. రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే జరిగేది అంతా మంచి జరుగుద్ది అన్న. ఎందుకంటే ఆయన సొంత డబ్బుతోనే వాళ్ళు ఖర్చు చేసేస్తున్నారు కాబట్టి మంచి జరిగిద్ది అందరికీ కూడా. కానీ ప్రజలు ఒకసారి చూసే అవకాశం ఉన్నది కాబట్టి 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం అనేది తథ్యం. Okay. Okay.